అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. ఈ మంత్రం పోయిన వాటిని తిరిగి తెస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైనా ఒకే ఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా, మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం కార్తవీర్యార్జునో నమః రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకొని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్నీ తిరిగి మనకు దక్కుతాయి. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే, సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండడం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలుగుతున్నాడనే గర్వం ఏర్పడడంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులుండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుణ్ణి పూజించి 1000 చేతులు కలవాడిగా మారుతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు, తనకి కేవలం శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే, అతి పరాక్రమవంతుడైన రావణాసురుడికి ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్తి మహర్షి అభ్యర్థన విని అతనిని వదిలేస్తాడు. ఇతని రాజధాని వింధ్యా పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గమహర్షి. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహార పదార్థాలు కామధేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దాన్ని తనకిచ్చేయమని అడుగుతాడు. అందుకు జమదగ్ని నిరాకరించడంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకువెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్నమాట ప్రకారమే కార్తవీర్యుణ్ణి సంహరిస్తాడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావడంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శనుడిగా మారి గర్వం విడిచిపట్టి తన జన్మ సార్థకం చేసుకుంటాడు. అలా అతి బలపరాక్రముడైన కార్తవీర్యుడు తనకు లేని చేతులను తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆజన్మాంతం నిలిచి ఉంటాడు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.